మన గ్రామ కుడిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతే పరిశుభ్రంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు కృషి చేయాలని తుంగతుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు గుండగాని కవిత రాములకోడ్ కోరారు. గురుకుల రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలను శనివారం ఆమె సందర్శించి ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుకుల విద్యార్థుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని జీవితంలో స్థిరపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్యామలత, వైస్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి, అధ్యాపకులు జ్యోతి, శ్రవంతి నాయకులతో పాటు పేరెంట్స్ కమిటీ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ గడుపుల ఎల్లయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పేరెంట్సు, తర్వాత మా ఎంపీపీ గారు పత్రికా విలేకరుల సమక్షంలో ఈరోజు పాఠశాలని, కళాశాలని పరిశుభ్రంగా చేయడానికి మా హానరబుల్ సెక్రటరీ సారు నిర్దేశించడం జరిగింది. దాని భాగంలో మేము ఈరోజు చాలా శ్రమపడి ఈ యొక్క గడ్డిని తీయడానికి ప్రయత్నం చేశాము ఇస్తున్నాం కూడా, మీరు చూస్తున్నారు. పాఠశాల కళాశాల యందు మనబడి మన గుడి అనే కార్యక్రమానికి విచ్చేసిన ప్రిన్సిపల్ మేడం గారికి, మరి వైస్ ప్రిన్సిపల్ మేడంకి, ఉపాధ్యాయ బృందం నాకు, మరి పిల్లల పేరెంట్స్కి, పత్రికా సోదరులకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనబడి మన గుడి అంటే మరి బడి అంటే దేవాలయం లాంటిది. మన దేవాలయాన్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నామో మన గుడిని కూడా, మన బడిని కూడా ఆ విధంగా చూసుకోవాలి. మరి ఒక దేవాలయానికి వెళ్తే మనము ఎట్లా వెళ్తాము? ఇంటిని శుభ్రం చేసుకొని దేవాలయానికి వెళ్తాము. అదేవిధంగా మరి మన పిల్లలు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ గార్మెంట్స్ని ఏ విధంగా చూసుకుంటున్నారు, వాళ్ళు మరి ఎట్లా స్కూల్కు వెళ్తున్నారు అనేది పిల్లలు వచ్చి ఇక్కడ చూసి వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు అనేది గమనించి వాళ్ళకి తెలియకపోతే తెలియజెప్పి శ్రమదానంలో ఒక రోజు భాగంగా పాలు పంచుకొని శ్రమదానం చేయాలని మన సెక్రటరీ సారు పెట్టిన విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం.